నమస్తే అండి, ఆ క్లాస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు ఆలు ఎగ్గుతో పులుసు చేస్తున్నానండి. స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నానండి, ఆలుగడ్డ కూడా ఉడకబెట్టుకున్నాను. చూడండి, ఆయిల్ వేడెక్కింది, ఉల్లిగడ్డలు వేస్తున్నాను. ఈ పులుసుకు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, టేస్టీ ఉంటుంది, గుజ్జుగా వస్తుంది కూర కూడా. పూరీలోకైనా రైస్లోకైనా ఈ పులుసు చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకొని ఎలా ఉందో పెట్టండి కామెంట్స్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలుగు ఆలుగడ్డలు కూడా ఉడకబెట్టుకున్నాను, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా బాగా గుజ్జుగా ఉండాలంటే అవంతా చేతో ఇట్లా నలిపితే బాగుంటుందండి. నేను ముక్కల్లాగానే చేస్తున్నాను. చూడండి, ఉల్లిగడ్డలు బాగా వేగిపోయినాయి, ఫ్రెష్గా పట్టుకున్నానండి. ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లము వెల్లుల్లిపాయలు వేసినాను అంతే. మిక్సీ పట్టుకున్నాను, దానికి కూడా పచ్చివాసన పోయేటట్లు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. టమాటాలు కూడా వేస్తున్నాను. బాగా మగ్గాలండి టమాటా. చూడండి, బాగా వేగుతుంది. కారం వేస్తున్నాను. ధనియాల పొడి వేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని కొబ్బరి పొడి వేస్తున్నాను. పులుసులలోకి ఇట్లా వాటిలోకి కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుందండి. ఇది రెడీమేడ్దే అండి కొబ్బరి పొడి. అందుకే అది రవ్వలాగా కనిపిస్తుంది. చూడండి, ఆలుగడ్డ ఉడకబెట్టుకొని కట్ చేసుకున్నా కదా, అది కూడా వేస్తున్నా. కలుపుకుంటున్నాను. గరిటెతో కొద్దిగా ఒత్తుతున్నానండి వాటిని. నీళ్ళు వేసుకుంటాం కదా, అందుకు బాగా కలుస్తుందని నేను కొద్దిగా మెత్తగా ఒత్తేసినాను. గుడ్లు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు వేసుకొని పులుసు బాగా ఉడకబెట్టుకుంటే గుడ్లకు కూడా పడుతుంది. మూత పెట్టుకున్నానండి, బాగా మగ్గాలి.
ఈ ఎగ్కి వాటికి పులుసు బాగా పడుతుంది, ఉప్పు కారం అన్నీ పడతాయి చూడండి.